హాయ్ అండి, నేను ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టు అప్డేట్స్ వస్తుంటాయి, దానివల్ల మీరు నా ఏ అప్డేట్ మిస్ కావరు. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ ఎక్కువ అన్సబ్స్క్రైబ్ పీపులే ఎక్కువ మంది చూస్తున్నారండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మంచి హెల్త్ రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్లో వస్తుంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతాయి, మీ డాగ్కి యూస్ఫుల్ అవుతాయి అండ్ మీ చుట్టుపక్కల స్ట్రీట్ డాగ్స్ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే అబౌట్ డాగ్ ఫుడ్ రివ్యూ. సో ఈరోజు మన ఛానల్ టాపిక్, ప్రజెంట్ మార్కెట్లోకి కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్ ఫుడ్ బ్రాండ్స్ వచ్చినాయి కాబట్టి చాలామందికి డౌట్స్ ఉంటుంటే ఏ ఫుడ్ వాడాలి, ఏ ఫుడ్ వాడకూడదు, ఏ ఫుడ్ వాడితే మా డాగ్ హెల్తీగా ఉంటుందని చెప్పేసి. సో ఆ డౌట్స్ అన్ని వీడియో క్లారిఫై చేసేసుకుందామండి. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండిగా చూద్దాము. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనందరం ఒక చిన్న విషయం తెలుసుకోవాలండి. ఏంటంటే డాగ్ అనేది ఏ ఫీడ్ అయితే ఇష్టంగా తింటుందో ఆ ఫీడ్ వల్ల డాగ్కి మంచి గ్రోత్ ఉంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. మనం రాయల్ కెన్ వాడితే, ఎన్ఎండి వాడితే, పెడిగిరి వాడితే, సో వీటి వల్ల ఎటువంటి రిజల్ట్ ఉండదండి. డాగ్ అనేది కడుపుండా తిని దాంతో సాటిస్ఫై అయితేనే డాగ్కి మంచి గ్రోత్ ఉంటుంది. అందుకే మనం ఏ డాగ్కి అయినా సరే ఒకటే మాట చెప్తాను ప్రతి ఒక్కరికి, డాగ్కి ఫుడ్ అలవాటు చేసుకోండి, అలవాటు చెయ్యండి, అలవాటు చేయండి. ఏ ఫీడ్ అయినా కానీ అది కడుపుండా తింటే చాలండి. ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమందికి, ఆల్మోస్ట్ కొంతమందికి డాగ్స్ గురించి తెలియదు, కొంతమందికి, ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కాబట్టి రియల్ లైఫ్లో చూస్తూనే ఉంటాను, వాళ్ళకి డాగ్స్ గురించి తెలియదు. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న డాగ్స్ మంచి హెవీగా ఉంటాయి. ఎందుకో చెప్తానండి, వాళ్ళు ఇడ్లీ పెడతారు, వడలు పెడతారు, దోశలు పెడతారు, పూరి పెడతారు, పప్పు అన్నం పెడతారు, చికెన్ అన్నం పెడతారు, సో ఇవన్నీ పెడుతూ ఉంటారు. నేనైతే గమనించినది ఇదండి, ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తున్నా. మనం ఎంత ఎన్ఎండీలు పెట్టుకొని, ఎంత పెడిగిరి పెట్టుకుని, ఎంత సున్నితంగా పెంచుకుంటే డాగ్ అంత అత్యంత సున్నితంగా ఉండేది. కానీ ఎవరైతే ఇంట్లో వడలు, పూరీలు, దోశలు, గీసులు ఇవన్నీ పెడుతుంటారో ఆ డాగ్ మాత్రం మంచి హెవీగా ఉంటాయి. సో అది ఎందుకంటే ఆ ఫుడ్ అవి తినేసి సాటిస్ఫైగా పండుకుంటాయి కాబట్టి వాటి వల్ల మంచి గ్రోత్ ఉంటుందండి. సో అందుకే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే డాగ్కి కొంచెం నాన్ వెజ్ అనేది అలవాటు చేయండి. నాన్ వెజ్ అనేది అలవాటు చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఏ బ్రీడ్ అయినా సరే, ఈవెన్ దో ఈ సృష్టి మీద నోరులేని జంతువు అంటే ఐ మీన్స్ నాన్ వెజ్ తినే జంతువులు, అవి చికెన్ తింటేనే కొంచెం సాటిస్ఫైగా వాటికంటూ కొంచెం మజిల్ గ్రెయిన్ అయ్యింది, అయ్యి ఇష్టంగా తింటే. సో ఇదన్నమాట పాయింట్. ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నానంటే మనలో చాలామంది ఇడ్లీ వడ దోశ పూరి పెట్టరు, ఎందుకంటే అది ఆయిల్ ఫుడ్ కాబట్టి డాగ్కి పెట్టరు. సో అందుకే మనం నాన్ వెజ్ అనేది పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉండేది కాబట్టి చెప్తున్నాను అన్నమాట. సో అంతకుమించి వేరే ఉద్దేశంతో అది కాదు, లేదా వీడియోలో ఎక్కువ చెప్పాలని కాదు. సో ఇది విషయం. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న డాగ్ ఫుడ్స్ ఏదైనా ఉన్నాయా అంటే వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో ఎన్ఎండి ఉంది, సెకండ్ ప్లేస్లో రాయల్ కెన్ ఉంది, థర్డ్ ప్లేస్లో పెడిగిరి ఉంది. సో ఇది నా సొంతం చెప్పట్లేదు, ప్రజెంట్ నేను ఫుడ్ చార్ట్ చెక్ చేసి చెప్తున్నాను. ఓకేనా? సో ప్రజెంట్ అయితే మనం ఎన్ఎండి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేస్లో ఉన్న ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. నేను 4-5 మంత్స్ బ్యాక్ అనుకుంటా నేను ఒక వీడియో చేశాను, నేను ఎప్పుడైతే సెంటి మన ఇంటికి తెచ్చుకున్నాను అప్పుడు ఒక వీడియో చేశాను, నేను మా డాగ్కి ఎన్ఎండి వాడుతున్నాను, ఎన్ఎండి రిజల్ట్ బాగుంది అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆల్మోస్ట్ మన చాలామంది ఆ వీడియో చూశారు, ఆ వీడియో చూసేసి చాలామంది ఎన్ఎండి వాడారు. సో ఎన్ఎండి కొంతమంది రిజల్ట్ బాగా వచ్చింది, కొంతమంది రిజల్ట్ బాగా రాలేదు అని చెప్పారు కొంతమంది. ఇంకా మీకు డీప్ చెప్పాలంటే కొంతమంది కాల్ చేసి, అంటే కొంతమంది కాల్ చేసి అని చెప్పారంటే మా వీడికి మంచి సరిపడుతుంది, మా డాగ్ బాడీకి మా డాగ్ కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఎన్ఎండిలో గెయిన్ అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది కాల్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది కాల్ చేసి, బ్రదర్ మా డాగ్కి అసలు ఎన్ఎండి సరిపోవట్లేదు, దాని బాడీకి అడ్జస్ట్ అవ్వట్లేదు, వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్, బాడీ మొత్తం డల్ అయిపోతుంది, బాడీ అంతా సిక్ అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది కాల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే మనకు మంచి రివ్యూ ఇచ్చారో ఎన్ఎండి గురించి, వాళ్ళు వచ్చేసరికి సేన్ బ్రీడ్, గ్రేడెన్, నెపాలీ మేస్టిఫ్, ఫ్రెంచ్ మేస్టిఫ్, బుల్డాగ్ వీటిలో ఓనర్స్ అన్నమాట, అంటే జైన్ బ్రీడ్స్ ఓనర్స్. ఎవరైతే మనకు కాల్ చేసి బ్రదర్ ఎన్ఎండి రిజల్ట్ అసలు బాగాలేదు, మా డాగ్కి వామిటింగ్స్, మోషన్స్ అవుతుంది అని చెప్పారో వాళ్ళు వచ్చేసరికి మీడియం బ్రీడ్స్ ఓనర్స్ అండ్ టాబిట్స్ ఓనర్స్. టాబిట్స్ సరికి మీ అందరికి తెలుసు, షిడ్జు, లాసాప్స్, పమేరియను, మినీ పమేరియను, పికంగీస్. సో ఇవి వచ్చేసరికి టాబిట్స్, పగ్, ఇవి మీడియం బ్రీడ్ సరికి జర్మన్ షెప్పర్డ్, బాక్సరు, ల్యాబ్. సో ఇవి అన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్ఎండి వాడిన వాళ్ళందరూ 1 మంత్ నుంచి 6 మంత్స్ మధ్యలో ఉన్నారు. 6 మంత్స్ బిలో ఏజ్ డాగ్స్ వీళ్ళే ఎన్ఎండి వాడారు, వీళ్ళకి రిజల్ట్ బాగాలేదు.
ఈవెన్ దో జైన్ బీడ్స్ పెంచుకుంటున్న వాళ్ళు కూడా సేమ్ అదే విషయం, 6 మంత్స్ బిలో ఉన్నాయి డాగ్స్ అన్ని. కాకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తాను. ఒక గ్రేడెన్కి ఒక 500 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి అనుకోండి, 500 గ్రామ్స్. ఆ 500 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకెళ్ళి ఒక మీడియం బ్రీడ్కి కానీ ఒక స్మాల్ బ్రీడ్కి కానీ పెడితే వాటి డైజెస్టివ్ సిస్టమ్, వాటి ఇంటర్నల్ సిస్టమ్ అడ్జస్ట్ చేసుకుంటుందా? ఖచ్చితంగా 100% నేను చెప్తాను, అడ్జస్ట్ చేసుకోలేదు ఖచ్చితంగా. అదే ఫుడ్, ఐ మీన్ ఒక స్మాల్ బ్రీడ్కి ఒక మీడియం బ్రీడ్కి కావాల్సిన ప్రోటీన్ గల ఫుడ్ తీసుకెళ్ళి జైన్ బ్రీడ్స్కి పెడితే వాటికి సరిపోతుందా? సరిపోదు. సో ఇక్కడ మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒక జైన్ బ్రీడ్కి 500 గ్రామ్స్ ప్రోటీన్ కావాలైతే ఆ 500 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకెళ్ళి ఒక మీడియం బ్రీడ్స్కి కానీ లేదా ఒక టాయ్ బ్రీడ్స్కి కానీ పెట్టామనుకోండి, వాటి డైజెస్ట్ సిస్టమ్ అడ్జస్ట్ అవ్వదు. ఎందుకంటే వాటికి కావాల్సిన ప్రోటీన్ 300 గ్రామ్స్, 200 గ్రామ్స్. మళ్ళీ వాటికి కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ తీసుకెళ్ళి జైన్ బ్రీడ్స్కి పెడితే అది సరిపోదు. సో ప్రజెంట్ ఇప్పుడు ఎన్ఎండి కూడా అలాగే ఉందండి మార్కెట్లో. ఎన్ఎండిలో జైన్ బ్రీడ్స్కి కావాల్సిన ప్రతి ఒక్క ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, కాల్షియమ్స్ కానీ, మల్టీవిటమిన్స్ కానీ, ప్రతి ఒక్కటి ఒక జైన్ బ్రీడ్ బతకటానికి, లైఫ్ లాంగ్ బతకటానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఎన్ఎండిలో ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే, ఆ ఎన్ఎండి అనేది హెవీ ప్రోటీన్ కలది, హెవీ విటమిన్స్ కలది, హెవీ కాల్షియమ్స్ కలదు, కాబట్టి ఆ ఫీడ్ అనేది ఒక మీడియం బ్రీడ్కి ఒక టాప్ బ్రీడ్కి సరిపోవడం లేదు. దయచేసి మీరైతే వాడమాకండి. చాలామంది కాల్ చేసి చాలా బాధపడుతున్నారండి, మా అన్న మేము ఎన్ఎండి వాడుతున్నామన్నా మాకు అసలు మంచి రిజల్ట్ లేదన్నా, డాగ్ చాలా డల్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది ఫోన్ చేసి బాధపడుతున్నారు. నాకు ఆ బాధ, వాళ్ళు బాధ చూడలేకపోతుందండి ఓపెన్ చెప్పాలంటే, వాళ్ళు బాధపడతారని నాకైతే నచ్చట్లేదు. సో అది అందుకే ఈ ఫుడ్ రివ్యూ అని చెప్తున్నాను. అలాగే అండి, ప్రజెంట్ ఇప్పుడు మనం రాయల్ కెన్ గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ ప్రజెంట్ మనలో అయితే రాయల్ కెన్ గురించి తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎందుకంటే ఒకప్పుడు మంచి ట్రెండ్గా నడిచిన ఫుడ్ ఏదైనా ఉందంటే అది రాయల్ కెనే. రాయల్ కెనీన్ అంటే పిచ్చి ఎక్కిపోయిన వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారు. అంటే దీని గురించి తెలియక రాయల్ కెన్ గురించి, అబ్బా రాయల్ కెనీనా, అమ్మో మా డాక్టర్ రాయల్ కెన్ పెట్టేస్తున్నాం, రాయల్ కెన్ పెడితే మంచి రిజల్ట్ ఉంటుంది, మా రాయల్ కెన్ వల్ల మంచి ఇదైపోతుంది అనుకున్నారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఆ గాల్లోనే తుస్సుమని పోయినాయండి. ఎందుకు అది చెప్తామండి, ప్రజెంట్ రాయల్ కెన్ కంపెనీ నుంచి ఫుడ్ అనేది బయటికి ఈజీగా ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. అది ఎందుకు చెప్తామేనండి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఎన్ఎండి అనేది ఫ్యూచర్లో మంచి ట్రెండింగ్లో ఉంటుంది, రాయల్ కెన్ అనేది ప్రజెంట్ రాదు. ఆ రాయల్ కెన్ ఎందుకు రాదంటే, రాయల్ కెన్ కంపెనీ వేరే కంపెనీ అతను కొనుక్కున్నాడు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను, రాయల్ కెన్ కంపెనీని వేరే కంపెనీ ఒకటి కొనుక్కున్నాడు. వాడు మళ్ళీ దీని మీద ఖచ్చితోనో లేదా దీని మీద కోపంతోనో ఎన్ఎండి ఫుడ్ని కల్తీ చేస్తున్నాడు, లేదా ఎన్ఎండి ఫుడ్ని బయటికి రానివ్వకుండా ఆపేస్తున్నాడు. ఏదైతే పాత స్టాక్ ఉందో ఆ పాత స్టాక్ అమ్ముకోమని చెప్తున్నాడు, కానీ ఈ కొత్త స్టాక్ని బయటికి వెళ్ళనివ్వట్లేదు. సంథింగ్ ఇంకా ఓపెన్గా మాట్లాడుకుంటే, ఫ్యూచర్లో రాయల్ కెన్ అనేది మన ఖాతాలోకి రాదు, మన స్టేట్లోకి ఎక్స్పోర్ట్ అవ్వదు లేదా ఇంపోర్ట్ అవ్వదు. సో అది, సో ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సిన ఫీడ్ ఏదైనా ఉందంటే అది వచ్చేసరికి పెడిగిరి అండి. నాకు ఊహ ఉన్నప్పటి నుంచి చూస్తున్నా దీని గురించి, పెడిగిరి గురించి. ఇప్పటివరకు దీని ఇది బ్యాన్ అయింది లేదు, ఇప్పటివరకు ఇది వేరే కంపెనీని మోసం చేసింది లేదు, ఇప్పటివరకు దీని మీద కేసు పడింది లేదు, ఇప్పటివరకు దీని మీద మైనస్ పాయింట్ ఉన్నదంటూ లేదు. నంబర్ 1 రిజల్ట్ ఉందండి పెడిగిరి, నంబర్ 1 రిజల్ట్. ఏ బ్రీడ్కైనా సరే మంచి రిజల్ట్ ఉంటుంది అంటే అది ఆల్మోస్ట్ పెడిగిరి అండి. మా అయితే ఈ రాయల్ కెనీలు ఎన్ఎండి ఈ మధ్యన వచ్చినాయేమో, కానీ ఆల్మోస్ట్ ఫ్యూచర్లో కూడా ఉన్నాయేమో నాకు అని తెలియదు, ప్రజెంట్ ట్రెండింగ్లోకి ఈ ఫీడ్స్ వచ్చినాయో, కానీ పెడిగిరి కన్నా ఏ ఫీడ్ గొప్ప కాదండి నాకు తెలిసినంతవరకు. నా చిన్నప్పటి నుంచి నేను డాగ్స్ పెంచుతున్నాం, మా ఇంట్లో మా నాన్నగారు డిపార్ట్మెంట్ కాబట్టి మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో డాగ్స్ ఉండేవి. సో నాకైతే ఈ పెడిగిరి ఉంది, బ్రాండ్ ఉందని ఎప్పుడు తెలిసిందంటే, నేను 4th క్లాస్ చదువుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ పెడిగిరి తాటం జరిగింది. సో అప్పటి నుంచి నాకు తెలుసండి, అంతకుముందు కూడా ఉందామో కానీ, కాకపోతే ఫస్ట్ నుంచి దేనికైనా మంచి రిజల్ట్ ఉందంటే అది పెడిగిరి అండి. సో ఇంక ఓపెన్గా మాట్లాడుకుంటే, మొత్తం బ్రీఫ్గా మాట్లాడుకుంటే ఎన్ఎండి వచ్చేసరికి జైన్ బీడ్స్ వాడుకోండి, రాయల్ కెన్ అంటారా మీరు ఆల్మోస్ట్ ఆపేసేయండి, ఇంక ఫ్యూచర్లో అది వచ్చిద్దో రాదో కూడా తెలియదు. దయచేసి మనందరికీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే, మీరు ఆల్రెడీ తమిళ మీద చూశారు డాగ్ ఫోటోని, డాగ్ లివర్ ఫోటో ఉంది, ఆ ఫోటో పెడదాక రీజన్ ఏంటంటే, మన చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ మనం గనక
ఒక్కసారి ప్యాక్ ఈ రాయల్ కెన్ పెట్టేసి వెంటనే ఎన్ఎన్డికి కానీ లేదా వెంటనే పెడిగిరికి కానీ వెళ్ళిపోయాం లేదా వెంటనే రూల్స్కి వెళ్ళిపోయాం అనుకోండి, డాగ్ ఇంటర్నల్ సిస్టమ్ అనేది అడ్జస్ట్ కాలేక లివర్ అనేది స్క్రాచ్ పడుతుంది, లివర్ మీద చిన్న స్క్రాచ్ పడింది అనుకోండి, ఆ స్క్రాచ్ అయితే లివర్ అంతా పగిలిపోతుంది, లివర్ ఖచ్చితంగా పగిలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కోట్కి వెళ్ళాను, చికెన్ కోట్కి వెళ్ళినప్పుడు ఆ లివర్ తీసుకున్నాడు, లివర్ లైట్గా చిన్న గాడి పెట్టమని చెప్పండి, ఇంటికి వచ్చి బాయిల్ చేయండి, అది చీలిపోతూనే ఉంటుంది కానీ అదుక్కోదు. సో అలాగే డాగ్ బాడీలో జరుగుతుంది. అందుకే ఏ ఫీడ్ అయినా సరే కొంచెం మంచి రిజల్ట్ ఉన్న ఫీడ్ వాడుకోండి. ఇంకా రాయల్ కెన్ అయితే ఫ్యూచర్లో బ్యాన్ అయిపోతుంది, రాయల్ కెన్ అయితే మీరు వాడాల్సిన అవసరం లేదు. వాడుకుంటే పెడిగిరి ప్రో వాడుకుంటే సేమ్ రాయల్ కెన్ ఉన్నట్టు రిజల్ట్ ఉంటుంది. పెడిగిరి ప్రో మదర్ అండ్ పప్పి, మీరు రాయల్ కెన్ మీద అఫోర్డ్ చేసే మనీ కన్నా అది కొంచెం తక్కువే, దాన్ని కొనుక్కొని మంచి రిజల్ట్ ఉంటుంది. ఏంటంటే జెన్ బ్రీడ్స్కి, పెడిగిరి మీడియం బ్రీడ్స్కి, మీడియం స్మాల్ బ్రీడ్స్కి అంతే. సో ఫైనల్గా నేను పర్సనల్గా మీకు చెప్దాం అనుకుని ఏంటంటే, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ, తప్పకుండా వీడియో షేర్ చేయండి. Oh, oh, oh.